వైఎస్ జగన్ సీఎం అయితే తెలంగాణ ప్రజల నోట్ల మట్టినన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ పేరుతో పబ్బం గడుపుకుంటున్న కేసీఆర్ సంపాదన కోసం ఉద్యమం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రతాప్ రెడ్డి, రవీంద్ర నాయక్ దుయ్యబట్టారు. సోనియా ఏజెంట్ గా పనిచేస్తున్న కేసీఆర్ మాయమాటల్ని ప్రజలు నమ్మొద్దని నేతలు కోరారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ కేసీఆర్ ట్రాప్లో పడొద్దని రవీంద్ర నాయక్ సూచించారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజల నోట్ల మట్టి అట. తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కాదు, మీ నోట్లో మట్టి వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసే మోసాలు, నువ్వు ఆడే అబద్దాలు, నువ్వు చేసే కుట్రలు, కుతంత్రాలు ఏమి కూడా నడవాలి. ఇలా ఏం చేస్తున్నావు? చిత్తశుద్ధితోనే తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడిన వ్యక్తులను బయటకు పంపించి మీతో టెలివిజన్లో గతంలో కలిసిన నాయకులను ఇంటింటికి వెళ్ళి దగ్గర తీసుకొచ్చుకుంటున్నాం. కేసీఆర్ గారు సోనియా గాంధీ ఏజెంట్, అందుకని కాంగ్రెస్ గురించి మాట్లాడాయన. కాంగ్రెస్ ఇస్తుందని చెప్పేసి మొన్న 25 రోజులు అక్కడ ఉండి ఇక్కడ జరిగేటువంటి సగలగండ సమ్మె కానివ్వండి, మార్చి కానివ్వండి, వాటిని ఫెయిల్యూర్ చేసినటువంటి కేసీఆర్ ఇంకా మోసం చేస్తానన్నాడు ఆయన. ఆ మోసాన్ని ప్రజలు గుర్తించాలని, తెలంగాణ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా ఇప్పటికైనా గుర్తించాలని చెప్పి మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా.